ఇక మహాశివరాత్రికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరలో ఎవరు గొప్ప అన్న వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగ రూపం ధరించాడని, అది అంతులేని కనుకోవాలని బ్రహ్మ విష్ణుకు చెప్పాడని పురాణాలు చెప్తాయి. అయితే అది తెలుసుకోవడం కోసం మహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో మూలం నొక్కినాడని వెళితే బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. ఇద్దరూ మహాశివలింగానికి అది అంతలను కనుకోలేకపోతారు. బ్రహ్మకు ఆ సమయంలో కేతికి పుష్పం గోవు దర్శనమిస్తాయి. బ్రహ్మ తన శివలింగాన్ని కనుక్కోనని మొగిలి పువ్వుకు గోవుకు చెప్పి అదే విషయాన్ని విష్ణువు శివుడితో చెప్పాలని చెప్తాడు. ఇక బ్రహ్మ చెప్పినట్టుగానే కేతికి పుష్పం గోవు రెండు బ్రహ్మ శివలింగం యొక్క ఆధునిక కనుగొన్నాడని విష్ణువు శివునికి చెప్తారు. వీరిద్దరూ అబద్ధం చెప్తున్నారని గుర్తించిన శివుడు అబద్ధం చెప్పించిన బ్రహ్మకు భూలోకంలో గుడి పూజలు ఉండవని శాపాన్ని ఇస్తాడు. ఇక మొగలి పువ్వు పూజకు పనికిరాదని శపిస్తాడు. గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తొక్కతో నిజం చెప్పేందుకు గోమాత ముఖం చూస్తూ పాపమని, తోక చూస్తే పాపం పరిహారమని శివుడు శాపిస్తాడు. మహావిష్ణువు నిజం చెప్పడం వల్ల ఆయన విశ్వాప్తంగా అన్ని చోట్ల పూజింపబడతాడని శివుడు అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే భారాన్ని, మోక్షమిచ్చే అధికారాన్ని కూడా మహావిష్ణువుకు ఇవ్వడం లింగోద్భవ కాలంలోనే జరిగిందని శివపురాణంలోనూ కుర్మవాయు పురాణంలోనూ ప్రధానంగా చెప్పబడింది. ఇక బ్రహ్మ కూడా శివుడికి లింగ రూపంలోనే ఉంటావని శాపాన్ని ఇవ్వడం వల్ల లింగ రూపంలోనే మహాశివుడికి పూజాదికాలు నిర్వహించడం ప్రధానంగా కనిపిస్తుంది.